జిల్లా కలెక్టర్ గారి ఎమ్మెల్సీ గారికి పుష్పగుచ్చాన్ని అందజేయాల్సిందిగా కోరుతున్నాను. ఈ ఐక్యమత్యంగా కలుపుకొని పోయే మాసం రంజాన్ అన్నిటికన్నా ముఖ్యంగా మానవ మనో మస్తిష్కాల పైన ఆ యొక్క సామాజిక రుగ్మతలను దూరం చేసే మాసం. మాల్దారి ఆర్ గరీబీ కే దర్మియాన్ కే తఫావత్ కో కమ్ కర్నే ఔర్ బీమారీ ఔర్ సెహత్ కే దర్మియాన్ కే తఫావత్ కో కమ్ కర్నే వో ఫరక్ కో అల్లాహ్ తాలా నే దూర్ కర్నే కీ కోషిష్ కీ ఇస్ రమదాన్ ముబారక్ కే ఆప్ ఘర్ మే బైట్ కర్ ఎంజాయ్ కర్ రహే జా రహీ హై. ఈ దేశంలోనే మొట్టమొదటిసారిగా ముస్లింలకు, ముస్లిం పేదలు సంతోషంగా పండుగ జరుపుకోవాలని రంజాన్ తోహఫా ఇచ్చిన మొట్టమొదటి ముఖ్యమంత్రి మన నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా నేను సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. వారి కోసం ఈ యొక్క ఈ ఇఫ్తార్ ముందు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయితే ఇఫ్తార్ ముందు ముస్లిం సోదరులతో చాలాసేపు నేను మాట్లాడాను. ఈరోజు కేవలం ఒక విందులో కాకుండా ముందుగా మీకున్నటువంటి సమస్యలు ఏంటి, దాన్ని ఏ విధంగా పరిష్కారం చేయాలా, ఉన్నటువంటి ప్రభుత్వ పథకాలు మీ వరకు ఏ విధంగా అందుతున్నాయి, అదేవిధంగా ఇంకా ప్రత్యేకంగా మీ గ్రామంలో కానీ మీ మండలంలో కానీ మీ నియోజకవర్గంలో కానీ ఎలాంటి అవసరాలు ఉన్నాయి అనేది తెలుసుకోవడానికి నేను ఒక 3 గంటల ముందు మిమ్మల్ని అందరిని పిలవడం జరిగింది. కలెక్టరేట్లో సుదీర్ఘంగా సమావేశమయ్యాము. కనీసం 20 మండల నుంచి వచ్చినటువంటి అన్ని మండల నుంచి ప్రతినిధులు వచ్చినారు. దాదాపుగా 20 మండల వాళ్ళు ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేయగలిగారు. మిగతా వాళ్ళకి బహుశా విందు అయినాక సమయం ఉంటే వాళ్ళు కూడా కేటాయింపు చేయడం జరుగుతుంది. అయితే ఈ ఒక్క కార్యక్రమము ఏ విధంగా ఉండాలని ఆలోచన చేసి ఏమైతే ముస్లిం మైనారిటీలకి ప్రభుత్వం పథకం చేపట్టిందో ఉద్దేశంతో, ఏమైతే దుల్హన్ పథకం ఉందో, పోయిన సంవత్సరం 170 లబ్ధిదారులకి దుల్హన్ పథకానికి డబ్బులు అందలేదు, కనీసం ఈ రోజైనా ఆ ఒక టెక్నికల్ ప్రాబ్లమ్ని సార్ట్ అవుట్ చేసి వాళ్ళకి డబ్బులు అందేలా చేయాలా అని ఒక నిర్ణయం తీసుకొని ఈరోజు ఆ పథకం కింద ఆ 170 మంది లబ్ధిదారులకి జిల్లాలో, ఇక్కడైతే ఓన్లీ 9 మంది చిత్తూరు నుంచి మాత్రం పిలిచాము, జిల్లాలో అన్ని మండలాల్లో నియోజకవర్గంలో అన్ని చోట్ల ఏమైతే దులన్ బెనిఫిషరీస్ ఉన్నారో వాళ్ళకి ఈ క్యాష్ ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈరోజు చాలా పవిత్రమైనటువంటి రోజు, ముస్లిం సోదరులకు అందరికీ కూడా ఈ రంజాన్ పండుగ సందర్భంగా మొట్టమొదటగా ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ పవిత్రమైనటువంటి రంజాన్ మాసంలో ముస్లిం సోదరులందరూ కూడా నిష్ఠతో, ఉపవాసాలతో ఆ భగవంతుణ్ణి ధ్యానించుకుంటూ మరి ఆ యొక్క భగవంతుని యొక్క ఆయన కృప ఒక ముస్లిం సోదరుల పైనే కాకుండా ఈ సమాజం పైన, అందరి పైన ఉండాలనేటువంటి నిష్ఠతో ప్రార్థించేటువంటి ముస్లిం సోదరులకు ప్రత్యేకంగా కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే నాకు పర్సనల్గా ఇప్పటి నుంచి కాదు, నేను శాసనసభ్యుడు కాక మునుపు నుంచి కూడా ప్రతి రంజాన్ పండగకు దాదాపు మీరుండేటువంటి ఉపవాసాల్లో ఎక్కువ రోజులు ప్రతి మసీదులో పాల్గొనేటువంటి ఆనవాయితీ నాకు ఇప్పటి నుంచి కాదు, పొంగునూరులో శాసనసభ్యుడిగా ఉండేటప్పటి నుంచి ఉంది. ఆ రోజుటి నుంచి ఎక్కువగా కూడా మైనారిటీ సోదరులతో మమేకమైనటువంటి వ్యక్తిగా, అది నాకు వచ్చిందే కాదు, మా తండ్రి గారు కీర్తిశేషులు రామకృష్ణారెడ్డి గారు ఆయన శాసనసభ్యులుగా, పార్లమెంట్ సభ్యులుగా ప్రతి మసీదుకు శుక్రవారం మీతో కలిసి వెళ్ళేటువంటి అలవాటు చిన్నప్పటి నుంచి నేర్పించారని చెప్పి సందర్భంగా నేను మీకు తెలియజేసుకుంటున్నా. ఇప్పుడే పెద్దలు చాలామంది మాట్లాడారు మైనారిటీ సోదరులకు ఈ ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమాలు. మైనారిటీ సోదరులకు ఇప్పటి నుంచినే కాదు, మొట్టమొదటగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత
ప్రత్యేకంగా చాలా కార్యక్రమాలు మైనారిటీ సోదరుల కోసం ఆనాడి నుంచి చేయడం దానికి ఒకటి రెండు ఉదాహరణలు మీకు చెప్తా. ఇప్పుడే మన జిల్లా కలెక్టర్ గారు మీకు అందరికి కూడా చెప్పడం జరిగింది, మదనపల్లిలో 2004 ఏదైతే ఆ రోజు శాంక్షన్ అయినటువంటి షాదీ మహల్ ఇంకా పూర్తి కాలేదని చాలా సందర్భాల్లో, అలాగే చాలా సందర్భాల్లో అది కంటిన్యూ అవుతూ ఉంది, దఫదఫాలుగా కూడా చేస్తూ ఉన్నా. ఈ రాష్ట్రంలో షాదీ మహల్కు ఉన్నాయి మైనారిటీలకు కట్టించాలనేటువంటి ఆలోచన పుంగనూరు రాతి మసీదు నుంచినే మొదలైందని చెప్పి సందర్భం గుర్తు చేస్తూ ఉన్నా. ఎందుకంటే అది పురాతనమైన వాళ్ళందరి కోరిక మేరకు ఆ రోజు పార్లమెంటు నిధుల నుంచి మొట్టమొదటగా ఆయన మొదలుపెట్టినటువంటి కార్యక్రమం. ఆ తర్వాత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ఎన్నో షాదీ మహల్ కట్టారు. ఈరోజు చాలామంది మైనారిటీ సోదరులు పేదలందరూ కూడా పెండ్లు చేసుకునేటువంటి అవకాశం కలిగిందంటే చంద్రబాబు నాయుడు గారి ఆలోచన మేరకు ఈరోజు అది మనం చేసుకోగలిగామని చెప్పి ఈ సందర్భంగా ఒకసారి మీకు గుర్తు చేస్తున్నాను.